హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మినప సున్నుండలు చూపించబోతున్నాను. అది కూడా ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చూడండి, ప్రాసెస్ చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక మందంగా ఉండే గిన్నెను పెట్టుకోవాలి. మనం మినపగుళ్ళను వేయిస్తాం కాబట్టి కొంచెం టైం టేకింగ్ కాబట్టి గిన్నె అనేది మందంగా ఉండేలా చూసుకోండి. 1 కప్ మినపగుళ్ళను యాడ్ చేసుకోండి. ఈ మినపగుళ్ళను కలుపుతూ వేయించాలి. ఒక 10 మినిట్స్ పాటు టైం పడుతుంది మినపగుళ్ళు అనేది వేగడానికి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా కలుపుతూ వేయించుకోవాలి. ఈ కలర్ అనేది రావాలి మనకి, అప్పుడే సున్నుండలు మంచి టేస్టీగా వస్తాయి. ఇలా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వాటిని పక్కకు తీసుకుని చల్లార్చుకోండి. ఇప్పుడు మనం మిక్సీ చేసుకుందాం వాటిని. ఈ మినపగుళ్ళను కొద్ది కొద్దిగా వేసి మాత్రమే మిక్సీ చేసుకోండి. ఒక్కసారే మిక్సీలో వేసేస్తే సరిగా గ్రైండ్ అవ్వవు. కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుని మనం మిక్సీ చేసుకుందాం. ఇది మరీ ఫైన్ పౌడర్గాను ఉండకూడదు, అలాగని మరీ బరకగా ఉన్న సున్నుండలు మనకి చుట్టడానికి కష్టమైపోతుంది. పౌడర్ అనేది మీడియంగా ఉండేలాగా చూసుకుని గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఉండాలి పౌడర్ అనేది. ఇది ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇంకొద్దిగా మినపగుళ్ళు ఉండిపోయాయి కదా, వాటిని కూడా గ్రైండ్ చేసుకుందాం. ఈ పౌడర్ని అంతా ఒక గిన్నెలోకి తీసుకుందాం. మనం 1 కప్ ఆఫ్ మినపగుళ్ళు తీసుకున్నాం కదా, 2 కప్స్ దాకా పౌడర్ వచ్చింది. ఇప్పుడు బెల్లం కొలత కోసం 2 కప్స్ పౌడర్ వచ్చినప్పుడు 1 కప్పే బెల్లం వేసుకోండి. ఎందుకంటే స్వీట్నింగ్ ఎక్కువైపోతే సున్నుండల టేస్ట్ అనేది పాడైపోతుంది. మనకి స్వీట్నెస్ ఎక్కువ ఉంటే సున్నుండ టేస్ట్ బాగోదు. ఇలా 1 కప్ బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. ఆ 1 కప్ బెల్లాన్ని 1/2 కప్ బెల్లం వేసుకుని కొద్దిగా సున్నుండ పౌడర్ యాడ్ చేసుకుని మిక్సీ చేసుకోవాలి. ఉత్తిగా బెల్లం వేసి తిప్పామంటే మిక్సీ మర అనేది పాడైపోయి తిరగకుండా అయిపోతుంది. అందుకు పౌడర్ని యాడ్ చేసుకుని ఇలా మిక్సీ చేసుకుందాం. చూడండి పౌడర్ ఎంత బాగా వచ్చిందో. ఇలా వస్తే సున్నుండలు చాలా టేస్టీగా ఉంటాయి. దీన్ని పక్కన పెట్టుకుని మిగతా కొద్దిగా బెల్లం, ఇంకొంచెం సున్ని పౌడర్ యాడ్ చేసుకుని ఇంకోసారి మిక్సీ చేసుకుందాం. దీన్ని కూడా బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు బాగా కాచుకున్న వేడివేడి నెయ్యిని 1/2 కప్ వరకు యాడ్ చేసుకోండి. నెయ్యి అనేది కమ్మటి నెయ్యి వేస్తే సున్నుండలకు మంచి టేస్ట్ వస్తుంది. దీన్ని బాగా కలుపుకుని ఉండలు చుట్టుకుందాం. బాగా నలుపుకోండి నెయ్యి అనేది ఆ పిండికంతా పట్టేలాగా, ఉండలు లేకుండా. ఇలా మెదుపుకున్న తర్వాత సున్నుండలు మీకు ఏ సైజులో కావాలి అంటే ఆ సైజులో చేసుకోండి. పాతకాలంలో ఇలా నొక్కేవారని చెప్పి ట్రై చేశాను నేను, అంతగా బాగా రాలేదనిపించి నార్మల్గా చేసేసాను తర్వాత. ఒక చేత్తో ఇలా నొక్కితేనే బాగా వచ్చాయని చెప్పి ఒక చేత్తో నొక్కాను. మీకు ఎలా అవైలబుల్గా ఉంటే అలా ఉండలని చేసి పెట్టుకోండి. చిన్నగా చేసుకుని ఒక డబ్బాలో నిల్వ చేసుకుంటే మనం రోజు పిల్లలకు పెట్టచ్చు. ఈ సున్నుండలు మినపగుళ్ళు బెల్లం నెయ్యి వేస్తాం కాబట్టి మంచి హెల్దీ, ఎదిగి పిల్లలకి బాగా ఉపయోగపడతాయి. ఎముకలు అయ్యి దృఢంగా ఉంటాయి బెల్లం కాబట్టి. ఇలా మనకి నచ్చిన షేప్లో సున్నుండలు అనేది చేసుకోవడమే. ఈ సున్నుండలు ఒక్కసారి తిన్నారంటే చాలా బాగుంటాయి, మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది. ఇలా 1 మంత్కి ఒకసారి చేసుకుని తింటే ఆరోగ్యంగా ఉండొచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.